అన్న లదాకు వచ్చినండి. ఏ అవసరం లేదబ్బా, ఏముంది కానీ ఉండాల తెలుసు, కొందరికైనా తెలుస్తుంది. అండ్ ఈ ప్రస్తుతానికి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినా, ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి పోయి దర్శనం చేసుకుందాం. యాజ్ యూజువల్ టెంపుల్స్లో కెమెరాలు లేదు కదా, అన్నీ ఇక్కడ పడేసి వెళ్ళిపోతాం. ఓన్లీ పర్స్ మాత్రం తీసుకెళ్ళాలి. అన్న లదాక్ వెళ్ళొచ్చిండు, వీడియోలు కూడా ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా చూడండి. సన్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్. అది మంత్రాలు అన్నీ ఉంటాయి స్టార్టింగ్లో కదా అన్న. అదే స్టార్టింగ్లో సంథింగ్ కొంచెం డిఫరెంట్గా చేశారు మీరు. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది, శివపురం మంచి దర్శనం అయితే ఇప్పించిండు గర్భగుడిలో. అండ్ ప్రస్తుతానికి బయటకు వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నామంట, నన్నర్ అయితే తాగుతున్నా, తాగి కొంచెం లడ్లు అవి తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. ఫుల్ ఎండ మార్నింగ్ బాగుండే కానీ ఎండ పెరుగుతూ పెరుగుతూ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అండ్ లోపల సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు. ఏం బ్రో, హాయ్ రాజు. లోపల సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళతో కూడా ఫోటో దిగిన లోపల. అండ్ ప్రస్తుతానికి వెళ్ళిపోదాం రూమ్కి. సరే బాయ్ అన్న. బాయ్ బాయ్ బాయ్. హాయ్ బ్లాగ్లు వస్తున్నారు. హ్యాపీ జర్నీ. ఈ ఎండాకాలం పోగానే వస్తా, ఒకవేళ వీలైతే కారులో మధ్యలో వస్తా. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎక్కడికి? హైదరాబాద్ జేబీఎస్. ఓ, సికింద్రాబాద్కి వెళ్తుందా? జేబీఎస్ వెళ్తానంటే వెళ్ళొచ్చు. ఫైనల్ టీఎస్ఆర్టీసీ అయితే ఎక్కేస్తున్నా. ఏంది సీట్లు ఇంత పాతగా ఉన్నా. ఈ రూట్లో అయితే ఏసీ బస్సులు అయితే లేవంట ప్రస్తుతానికి. ఈ సూపర్ లగ్జరీ బస్సు 2x2 అండ్ ఇది లాస్ట్ సీట్స్ అన్నమాట. ఫ్రంట్ కొన్ని సీట్స్ అయితే రిజర్వ్డ్ ఉన్నాయి, నేనైతే ఫ్రంట్ కూర్చుంటారు చూడు. ఈ సీట్ని రిజర్వ్ చేసుకున్నా, అంటే టికెట్ తీసుకుందాం అనుకుంది. ఫైనల్లీ బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్కి. అండ్ ఇప్పటికైతే బస్సులో ఒక 10 to 15 మెంబర్సే ఉంటారు, దానికన్నా ఎక్కువ ఎవరు ఉండరు. అప్పటికే వెళ్ళిపోండి టైం అయిపోయిందని చెప్పేసి పంపించేశారు అనమాట. దీంట్లో కండక్టర్ లేరు, ఓన్లీ డ్రైవరే కండక్టర్లాగా వర్క్ చేస్తున్నారు అనమాట, అంటే 2-in-1 అనమాట. అండ్ బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, వేడి గాలులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ముందర నేను ఎందుకు కూర్చున్నా అంటే ఫుల్ ఆన్ వ్యూస్ చూపించాలని చెప్పేసి శ్రీశైలం. మెల్లమెల్లగా బస్సు అయితే ఘాట్ సెక్షన్లో అయితే ఎంటర్ అయింది, సున్నిపెంట కూడా దాటేసింది అనమాట. సున్నిపెంట నుంచి స్టార్ట్ అవ్వగానే ఇంకా హెయిర్ పిన్ బెండ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి హెయిర్ పిన్ బెండ్స్ దిగుతూ మెల్లగా కృష్ణ రివర్ దాటంగానే మళ్ళీ హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కేస్తే మనకు ఎక్కడ వెళ్తామంటే మనం తెలంగాణలో అయితే ఎంటర్ అవుతాం అనమాట. ప్రస్తుతానికి బస్సు ఒక డేంజరస్ ఘాట్, అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఘాట్ సెక్షన్స్లో ఇది కొంచెం డేంజరస్ ఘాట్ అనమాట. అండ్ నేనైతే డేంజరే అంట, ఎందుకంటే ఇక్కడ కొంచెం తేడాగా నడిపినా కూడా డైరెక్ట్ మన లోయలోనే ఉంటాము. అండ్ వ్యూ పాయింట్ చూస్తే ముందర ఉంది శ్రీశైలం డ్యామ్ అనమాట. ఈ శ్రీశైలం డ్యామ్ చరిత్ర చాలా పెద్దగా ఉంది, దాని గురించి కూడా మేము తర్వాత వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయండి అండ్ రియల్గా బండి ఇంజన్ సౌండ్, ఇంజన్ బ్రేకింగ్ సౌండ్ వినండి. టీఎస్ఆర్టీసీ బస్ వీడియో అన్నారు కదా, చూడండి.
ప్రజెంట్ బస్ అయితే కృష్ణా రివర్ పైన ఉందన్నమాట. ఇది వచ్చేసి డ్యామ్కి కొంచెం ముందర ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం కామెడీగా ఉంటుంది. ఇప్పుడు ముందరున్న కొండలు చూస్తున్నారా, ఆ కొండలు వచ్చేసి మొత్తం తెలంగాణ అన్నమాట. వెనుక ఉన్న కొండలు అన్న వచ్చేసి ఆంధ్ర అన్నమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జే ఫర్ డివిజన్ ఫర్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మధ్యలో కృష్ణా రివర్ మధ్యలో నుంచి ఆంధ్ర తెలంగాణ అనేది డివిజన్ అవుతుంది. ఎలా అంటే 12 గేట్లు ఉంటాయి డ్యామ్కి. ఆ 12 గేట్లలో 6 గేట్లు ఆంధ్ర, 6 గేట్లు తెలంగాణ సైడ్ అనేది ఉంటుంది. మీరు ఎండింగ్లో ఒక బోర్డు కూడా చూడొచ్చు, వెల్కమ్ టు తెలంగాణ అని చెప్పేసి. అటు సైడ్ చూస్తే వెల్కమ్ టు ఆంధ్ర అని ఉంటుంది. హెల్త్ అయితే ఘోరంగా అయితే దెబ్బతిన్నాయన్నమాట. ఆ దెబ్బతినడంలో అసలు ఘాట్ సెక్షన్లో కూడా ఎంజాయ్ చేయలేదు. అండ్ ఎండకి దానికి దీనికి ఫుల్ ఇదైపోయింది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎందుకు తీస్తున్నాను అన్నమాట అంటే ఇది డౌనల్ అన్నమాట. మన్ననూర్ అనే ఊరు అన్నమాట తెలంగాణలో. ఇక్కడ మన్ననూర్ అంటే ఆల్మోస్ట్ నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట దగ్గరలో ఉంటుంది. ఇది కిందికి వెళ్ళిపోతున్నాము మొత్తం. ఇంకా నల్లమల ఫారెస్ట్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. డౌనర్లో చూడండి వెహికల్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. దీని తర్వాత ఇంకా రోడ్ మొత్తం ప్లెయిన్ రోడ్, 2 లేన్ ఉంటుంది కానీ సూపర్ హైలైట్ రోడ్ ఉంటుంది. చాలామంది ఈ రూట్లో అయితే రావాలి. కానీ ఒకటి కార్స్లో ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం 100-120 అయితే వెళ్తారు. కానీ జాగ్రత్త ఉండదు ఎందుకంటే స్పీడ్ గన్స్ ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది తెచ్చుకున్నాం. మామిడికాయ తినేద్దాం. ఎండకి ఏం తినబుద్ధి కూడా అవుతుంది. బాదం మిల్క్ అయితే తాగొచ్చిన ప్రస్తుతానికి అయితే తినేసి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఒక 4-5 డేస్ తర్వాత అయితే తీస్తున్నా అనమాట. యాక్చువల్గా నేను ఆ రోజు వీడియో ఎండ్ అయితే చేయలేదు. దారిలో అయితే ఘోరంగా నాకైతే సన్స్ట్రోక్ తగిలింది. ఎండలో నాన్ స్టాప్గా నాన్ ఏసీ బస్సెస్లో తిరిగినా కదా ఘోరం సన్స్ట్రోక్ తగిలింది. అండ్ ఇంటికి వచ్చి గ్లూకోస్ అవన్నీ ఎక్కించుకొని సెట్ అయ్యే వరకు లేట్ అయింది. సో ఆ రోజు అయితే బ్లాగ్ ఎండ్ చేయలే. అండ్ ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.